ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అభిమాని రేణుకాస్వామి హత్య కర్ణాటకలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ ప్రస్తుతం బళ్ళారి జైల్లో ఉన్నాడు. అయితే జైల్లో ఉన్న దర్శన్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతని ప్రవర్తనతో తోటి ఖైదీలు కూడా తలలు పట్టుకుంటున్నారట. రేణుకాస్వామి ఆత్మ నన్ను వెంటాడుతోందని, దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించండి, నేనుండలేను అంటూ అరిచి గోలగోల చేస్తున్నాడట. ఇదే వార్త ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపాడనే కారణంతో నటుడు దర్శన్ రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్ నటి పవిత్ర గౌడతో పాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో దర్శన్, పవిత్ర గౌడ ఇద్దరు జైల్లో ఖైదీలుగా ఉన్నారు. పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న దర్శన్ బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే బళ్ళారి జైలుకు తరలించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అదే జైల్లో ఉన్న నటుడు దర్శన్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లుగా సమాచారం. రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, రోజు రాత్రి నా కలలోకి వచ్చి భయపెడుతుందని, భయంతో నాకు నిద్ర కూడా పట్టడం లేదని ఆయన జైలు అధికారులకు చెప్పారని తెలుస్తోంది. ఈ జైల్లో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, నన్ను బెంగళూరు జైలుకి తరలించమని జైలు అధికారులను కోరినట్లుగా సమాచారం. ఇతని ప్రవర్తనపై తోటి ఖైదీలు కూడా స్పందించారట. అర్ధరాత్రి సమయంలో దర్శన్ నిద్రలో కలవరిస్తున్నాడని, గట్టిగా కేకలు వేస్తున్నాడని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై జైలు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు.